హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. ఈరోజు మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి యాంటీ ఏజింగ్ క్రీమ్ని మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. మరి ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఏమేం కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకునే ముందు, ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసానంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక బౌల్ని తీసుకున్నాను. ఈ బౌల్లోకి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏదైతే అన్నం వండుకుంటామో ప్రతిరోజు అదే రైస్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. నేను 1 వీక్ వరకు క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను కనుక 4 స్పూన్ల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యం మన స్కిన్ని సంరక్షించడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా సూర్యుని నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది కదా, అలా డ్యామేజ్ అవ్వకుండా మన చర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఫైన్ లైన్స్, ముడతలు, హైపర్ పిగ్మెంటేషన్ వంటి వాటి నుంచి కూడా మన చర్మాన్ని కాపాడుతుంది, డెడ్ సెల్స్ రాకుండా చేస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ సిరామైడ్ ఉత్పత్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది అన్నమాట. కొల్లాజిన్ సంశ్లేషణను పెంచడంతో పాటు మన చర్మాన్ని ఎప్పుడూ కూడా కాంతివంతంగా చేస్తుంది. బియ్యాన్ని 2-3 సార్లు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పచ్చిపాలు. పచ్చిపాలు కూడా మన స్కిన్ని సంరక్షించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. పాలలో సహజంగా లభించే ప్రోటీన్లు మన చర్మం యొక్క స్థితిని పెంచడంలో సహాయం చేస్తాయి అన్నమాట. దాని ద్వారా మన చర్మం మీద తక్కువగా ముడతలు రావడానికి తోడ్పడుతుంది. పాలలో రెటినోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ డి ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే హానికారకమైన కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షిస్తాయన్నమాట. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ మన చర్మాన్ని కాంతివంతం చేయడానికి తోడ్పడుతుంది. మన చర్మం పైన పేరుకుపోయి ఉన్న మృత కణాలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి ఈ పాలు. దాని ద్వారా మన చర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉండడానికి తోడ్పడుతుందన్నమాట. కడిగి పెట్టుకున్న బియ్యంలోకి నేను ఇక్కడ పాలను యాడ్ చేస్తున్నాను. పచ్చిపాలని బియ్యం మునిగేంత వరకు మనం పచ్చిపాలను పోసుకొని నానబెట్టుకోవాలి. 1-2 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ పొటాటో. పొటాటోలో హైలురోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన పొడిబారిన చర్మాన్ని ఎప్పుడూ కూడా తేమగా ఉంచి మన చర్మం మృదువుగా ఉండడానికి సహాయం చేస్తుంది అన్నమాట. పొటాటోలో ఉండే కెటోకొలెన్ వంటి బ్లీచింగ్ కాంపోనెంట్స్ మన స్కిన్ మీద ఉన్నటువంటి సంటాన్ని రిమూవ్ చేసి నల్ల మచ్చలు, నల్ల వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే అజిలిక్ యాసిడ్ నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి మచ్చలను తగ్గించి మన చర్మాన్ని ఎప్పుడూ కూడా కాంతివంతంగా ఉంచుతుంది. ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను మీడియం సైజ్ పొటాటో తీసుకున్నాను. దానిని మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని నీట్గా కడిగేసుకున్నాను. నేను ఇక్కడ 1 గంట వరకు బియ్యాన్ని నానబెట్టుకున్నా కదా, ఆ బియ్యంలోకి కడిగి పెట్టుకున్నటువంటి పొటాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యంలోకి వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. మనం నానబెట్టుకున్నటువంటి బియ్యము, అలానే పొటాటో, పాలు ఇవన్నీ కలిపి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇవన్నీ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా మనం బ్లెండ్ చేసుకోవాలి. మనం వేసుకున్న పాలే సరిపోతాయి. ఒకవేళ మీకు ఇంకా పాలు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా పచ్చిపాలను యాడ్ చేసుకొని మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వడగట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక సాస్ పాన్ తీసుకొని ఆ సాస్ పాన్లోకి మొత్తం కూడా స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ సహాయంతో మొత్తం కూడా స్ట్రైన్ చేసేసుకుంటున్నాను.
ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత వడగట్టుకున్న మిశ్రమాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఇది చిక్కగా అయిపోతుందన్నమాట, ఒక క్రీమ్ లాగా తయారవుతుంది. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే మనకి ఈ పాలు అన్నీ కూడా చిక్కబడతా ఉంటాయి. చూసుకున్నారు కదా, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కగా మారిపోతుంది. బాగా చిక్కగా అయ్యేంతవరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు దీన్ని పక్కన పెట్టాలి. కొద్దిగా వేడి తగ్గేంత వరకు పక్కన ఉంచితే సరిపోతుంది. ఇలా పక్కన పెట్టిన తర్వాత చల్లగా అయ్యాక ఇది ఇంకా చిక్కబడుతుందన్నమాట. ఇప్పుడు దీనిలోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా దీనిలోకి నేను ఫ్లాక్సీడ్ జెల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్లాక్సీడ్ జెల్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ జెల్ని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రీమ్లోకి వేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఆ క్రీము జెల్లు రెండు కూడా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా విస్క్ చేసుకుంటూ ఉంటే కలిసిపోతాయి, కానీ కొంచెం టైం పడుతుంది. అందుకే నేను దీనిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుంటే అది పూర్తిగా బ్లెండ్ అయిపోతుంది. కనుక నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుంటాను ఇదంతా కూడా. చూడండి, నేను బ్లెండ్ చేసేసాను. బ్లెండ్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. కాస్త జారుడుగా ఉంటుంది, తర్వాత మళ్ళా ఇది కాస్త చిక్కగా అయిపోతుందన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి నేను యాడ్ చేస్తున్నాను గ్లిజరిన్. గ్లిజరిన్ అనేది మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో కానీ లేదా మెడికల్ షాప్స్లో కానీ దొరుకుతుంది. గ్లిజరిన్ని 2-4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన స్కిన్ ఉన్న కండిషన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నాది నార్మల్గా ఉంటుంది కనుక 2 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. మీది పూర్తిగా డ్రై స్కిన్ అయితే మీరు 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ గ్రేప్ సీడ్ ఆయిల్. మీ దగ్గర కనుక గ్రేప్ సీడ్ ఆయిల్ లేకపోతే నార్మల్ కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఆలివ్ ఆయిల్ లేదా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది కూడా నేను 2 స్పూన్ల వరకు యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి మొత్తం కలిపి ఒక్కసారి బ్లెండ్ చేసామంటే మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టే. మొత్తము బ్లెండ్ చేసిన తర్వాత మనకి క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది, కొద్దిగా జారుడుగా. తర్వాత అది చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక గ్లాస్ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. నేను ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అంతా కూడా ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. మన కిచెన్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి యాంటీ ఏజింగ్ క్రీమ్ ఇది. చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ క్రీమ్ని నేను ఇప్పుడు అప్లై చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ డే నేను ఈ క్రీమ్ని అప్లై చేసుకుంటున్నానండి. మనం ఈ క్రీమ్ని ఈ విధంగా ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఎక్కడైనా సరే మనం ఈ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. ఇది 3వ రోజు కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు క్రీమ్ జారుడుగా ఉంది, తర్వాత చిక్కబడుతుంది అని చెప్పాను కదా, అదేవిధంగా మనకి క్రీమ్ అనేది చిక్కగా ఉంది. నేను ఆల్రెడీ 3 డేస్ ఈ క్రీమ్ని యూజ్ చేశాను. ఇది 4th డే అనమాట. 4th డే నేను మళ్ళా అప్లై చేసుకుంటున్నాను. ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రీమ్ని చక్కగా ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫేస్కి, నెక్కి కూడా అప్లై చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫేస్కి, నెక్కి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి కొద్దిసేపటి వరకు.
మనకి హ్యాండ్స్ ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ వచ్చేంత వరకు కూడా మనం మసాజ్ చేసుకోవాలి. అలా మసాజ్ చేసుకున్న తర్వాత మనం సెకండ్ లేయర్ అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకొని ఆ ప్యాక్ ఆరేంత వరకు మనం వెయిట్ చేయాలి. ప్యాక్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం వేసుకున్న ప్యాక్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయి ప్యాక్ అంతా కూడా బాగా టైట్గా అయిపోతుందన్నమాట. ఆ టైట్ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది. మనం ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు ఆరేటప్పుడు మనం నవ్వడం కానీ మాట్లాడటం కానీ చేయకూడదు. ఇలా ప్యాక్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఫేస్ని ఒక్కసారిగా కడగకుండా తడి చేసుకుంటూ ఇలా రుద్దుకుంటూ మనం ఆ ప్యాక్ని రిమూవ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత మనకి రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. చక్కగా ఒక కాటన్ క్లాత్తో తుడి చేసుకున్నామంటే ఫేస్ అంతా కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. స్కిన్ చేంజ్ మీకు అప్పుడే తెలుస్తుంది. చాలా స్మూత్గా అనిపిస్తుంది స్కిన్ అంతా కూడా. మీరు ఈ విధంగా కనుక ఒక 15 డేస్ మనం కంటిన్యూస్గా ఈ ప్యాక్ని యూస్ చేసామంటే యాంటీ ఏజింగ్ క్రీమ్ రిజల్ట్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బి హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.